ఒక్కటి కూడా మంచిది లేదు. వీటి కోసమైనా వచ్చే జన్మలో ఒక కోటీశ్వరుడిగా పుట్టాలి. హలో రండి సార్. నమస్తే సార్. హలో. నిన్న రిహార్సల్లో మీ నటన అదిరింది సార్. అదే ఉందిలేండి, మీ కామెడీ సీన్ అందరూ మెచ్చుకున్నారు. కామెడీ ఏముంది సార్, ఎలాగైనా హీరో అంటేనే కదా సార్ అందరికీ గౌరవం. ఎంతైనా కమీడియన్ కమీడియనే. ఇంకేంటి ఇది? టెర్లినా సార్? పాలిస్టర్. మీకు చాలా బట్టలు ఉన్నాయనుకుంటాను. ఏ, ఎందుకలా అడుగుతున్నారు? లేదు, రేపు ఒక పెళ్లికి వెళ్ళాలి. నిన్న రిహార్సల్ కేసుకొచ్చారు కదా డ్రెస్సు, అది చాలా బాగుంది సార్. ఒక్కరోజు కేసుకొని ఇస్తాను, ఇస్తారా? మా అమ్మ మీద ప్రమాణంగా రేపు సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను సార్. ఓకే, చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఇక పంచలు మానేసి ఇలాంటి డ్రెస్లే వేసుకోండి. పోండి సార్. అయ్యే బాబు, ఏంట్రా ఇది ఆనంద్, అసలు నువ్వేనా నాకు అనిపిస్తుంది. ఈ సూటు కోటు అన్ని చూస్తా ఉంటే నువ్వు సరైన యాక్టర్ లాగా ఉన్నావురా. అవును, ఇదంతా ఎక్కడదిరా? రేపు ఒక్క రోజుకి ఊరికెళ్ళాలని సార్ని అడిగాను, సార్ ఇచ్చారు. అరే రేపు ఒక రోజు ఏంట్రా, ఎప్పుడు నువ్వే వేసుకోరా. సార్ నీకు ఇచ్చిన తర్వాత తిరిగి అడుగుతారా ఏంటి? ఏమన్నా అంతే కదా. అంతేనండి. ఏంటన్నా అదంతా తప్పు, నువ్వు ఇలాగే ఉండరా. అవును, రేపు పెళ్లికే వెళ్తున్నాను. అవును సార్, నాకు బాగా తెలిసిన అమ్మాయి, ఆ పెళ్లికి వస్తుంది. అందుకని తెలిసిన అమ్మాయా? కథ నడుస్తుందా? ఎవరా అమ్మాయి, ఎన్నాళ్ళ పరిచయం? చిన్నప్పటి నుంచి పరిచయం, పదే పదే మా ఇంటికి వస్తుంది. ఒకరోజు మీకు చూపెడతాలేండి. సరే లాగించు, బెస్ట్ ఆఫ్ లక్, బాయ్. నల్లకళ్ళజోడు కూడా పెట్టుకోరా, నేను సరోజని రమ్మని చెప్పాను. సరోజని ఎందుకు రమ్మన్నావు నాన్న? నిజంగా చెప్తున్నానండి, రోజు మిమ్మల్ని లుంగీలో చూసి ఇప్పుడు ఈ డ్రెస్ లో చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? బ్రహ్మాండంగా ఉందండి. బిడ్డ ఆశపడ్డాడని నేను నిన్న కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చా. మీ నాన్నగారికి ఎంత సంతోషమో తెలుసా, పిండి రుబ్బుతుంటే నన్ను తీసుకొచ్చేశారు. సరే నువ్వు వెళ్ళు సరోజ. మరి వస్తానండి. చూసావు కదా, వెళ్ళిరా. ఏనానా, సరోజని ఎందుకు తీసుకొచ్చావు? ఒరే, మనం కొత్తగా ఒక డ్రెస్ వేసుకుంటే అది మనం ప్రేమించే అమ్మాయికి చూపించాలని మనసులో ఒక కోరిక పుడుతుందిరా, అది నేను అర్థం చేసుకునే సరోజిని తీసుకొచ్చానురా. నిజంగా చెప్తున్నాను నాన్న, నేను నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం, నా కోసం ఎంతగానో సపోర్ట్ చేస్తాను. నీకు అర్థమైతే చాలు. అవును, ఆ నాటకం రిహార్సల్ ఎప్పుడని చెప్పావు, ఎల్లుండికా? అవును. ఏం లేదు, ఆ కథానాయకురాలు అమ్మ వస్తుంది కదా. సరోజ, అక్కడ ఉన్నది మీ స్కూల్ బస్సేనా? అయ్యో అవును, నేను ఇక్కడే దిగుతాను. అది ఏ, రేపెక్కడ? ఛే, పొట్టి ముద్దపప్పు. ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? లేదు, నాకు దారి తెలియక ఎటో వెళ్ళిపోయాను. నీకోసం మమ్మల్ని ఎంతసేపు అని వెయిట్ చేయమంటావు? వెళ్ళు, మన మిస్ తోటి బాగా తిట్లు తిను, రండే వెళదాం. హలో, ఏంటి ఇలా వచ్చారు? పెళ్లి ఊటీలోనా? పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి జరగాల్సిన చోటు మారిపోయింది సార్. గొప్పవారే మీరు, చోటు సరిగ్గా తెలుసుకోవద్దు, మన ఊరికేగా. రండి. మీరు వెళ్ళండి. మీరు నడిచొస్తారా? రండి సార్. ఏమిటి, ఏంటండి, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏదేమైనా హీరో హీరోనే, కమెడియన్ కమెడియనే. మీకెప్పుడు నాటకాలు చేసానా? సరే రండి, బండి ఎక్కండి, రండి. నీకేం పని చెప్పాను? ఏమయ్యా,
నీకు చెప్పిన పని చేయడం తెలీదా? ఈ విభూది మీ వారు నాకు ఇచ్చారండి. ఏర్భద్రరావు గారు ఇదిగో తీసుకోండి. విభూద లోపల పెట్టు, నేను వచ్చి చెప్తాను.